हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू वेजिटेरियंस टीवी जीविंचंडी जीविंचनिवंडी నేను ఈ వెజిటేరియన్స్ టీవీ ద్వారా ప్రతి శనివారం మీకు సరికొత్త వంటకం పరిచయం చేస్తాను ఈ రోజు మీకు చూపించబోయే ఐటమ్ బియ్యం పిండి రొట్టె అంటే రైస్ ఫ్లోర్ రోటీ క్లస్టర్ బీన్స్ కర్రీ क्लस्टर बीन्स इंग्लिश क्लस्टर बीन्स मोटिक्कायलु चौड़ेकायी अनि रकरकाल प्रांतालालो रकरकाल पेर्लतो पिलुचुकुंटारु क्लस्टर बीन्स एंदुकु चूस चेसुकुन्नानु अंटे दिस इज रिच इन विटामिन सी मेन गा लेडीस की बोन्स चाला बलंगा पतिष्ठंगा उंडाली सो ऐ चूज क्लस्टर बीन्स करी दानिकि कावाल्सिन पदार्थालु अन्नी मीकु चूपिस्तानु मुंदुगा राइस फ्लोर रोटी की कावाल्सिन पदार्थालु ఒక పెద్ద బేషన్ లో బియ్యం పిండి వేసుకోవాలి అందులో కొంచెం జీరా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు గోరువెచ్చని నీటితో ముందుగా నీళ్లు కాంచి చల్లార్చిన నీటితో ఒక ముద్ద అయ్యేలాగా తయారు చేసుకోవాలి గోరువెచ్చని నీటితో ఇలా ముద్ద అయ్యేలాగా బైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం పిండి మనం రొట్టె చేసుకోవడానికి తయారుగా ఉంది ఇప్పుడు మనం కర్రీ తయారు చేసుకునే పద్ధతిని ఇంగ్రీడియన్స్ ని చూద్దాం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న మటికాయలు బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఒట్టి కొబ్బెర కరివేపాకు కొత్తిమీర తగినంత ఉప్పు ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ చిన్న పాటిది లేదా ఒక ప్రెషర్ పాన్ స్టవ్ పెట్టుకోవాలి వెలిగించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఫ్రెష్ కర్రీ లీవ్స్ కొన్ని కరివేపాకులు మనం ముందుగా తరిగి కడిగి పెట్టుకున్న కరివేపాకులు వేసుకోవాలి మనం పర్చేస్ చేసుకున్న ముక్కలన్నీ మునిగేలాగా నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు త్రివిధిల్స్ వచ్చేలాగా మనం వాటిని ఉడికించుకోవాలి ఈ లోపు మనం ప్రెషర్ కుక్కర్ నుండి విధిల్స్ వచ్చేలోగా మనం కూరకి కావాల్సిన కారంని రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ లోకి మనం ఫ్రెష్ గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒట్టి కొబ్బరి బాగా గమనించాలండి ఒట్టి కొబ్బరి పచ్చిమిర్చి ఉప్పు అది ఎవరెవర్ చాయిస్ ని బట్టి వాళ్ళు వేసుకోవాలి కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కారం ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువగా తినే వాళ్ళైతే తక్కువగా వేసుకోవచ్చు ఉప్పు కూడా వాళ్ళ పరిస్థితిని బట్టి అంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా వాళ్ళు తగినంత చూసుకొని వేసుకోవాలి ఈ పదార్థాలన్నింటిని మన పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి సేమీ పౌడర్ లాగా ఉండాలి ఇప్పుడు మన ప్రెషర్ కుక్కర్ లో ఉడికించిన మటికాయ ముక్కల్లోకి मन ग्रैंड कारम बाग कल
ఇప్పుడు ఒక 5 నిమిషస్ పాటు ఇది బాయిలింగ్ పాయింట్ వచ్చేదాకా మరగనివ్వాలి. ఈ విధంగా 10 నిమిషాల పాటు కారం పచ్చివాసన పోయేలాగా బాగా కూరను ఉడికించుకోవాలి. చివరగా మనం తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వీటిలో పాలు ఉంది ముఖ్యంగా గమనించాలి. పాలు ఆప్షనల్ అన్నమాట. మనకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. పాలు వేసి బాగా కలియబెట్టి 2 మినిట్స్ ఫ్లేమ్ ని ఆపేసుకోవాలి. ఎంతో హెల్దీ అయిన మన మటికాయ కర్రీ ఇప్పుడు రెడీ టు సర్వ్. ఇప్పుడు మనం ముందుగా మనము కలిపి పెట్టుకున్న బియ్యం పిండి రైస్ ఫ్లోర్ రోటీని ఏ విధంగా రోటీలాగా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఇలాంటి ఒక పాన్ చూసారా, ఇలాంటి ఒక పెనం ఉండాలండి. ఇది లేకపోయినా పర్లేదు. మనం చపాతీని ఫ్రై చేస్తాం కదా, ఆ ప్యాన్లో ఫ్రై చేయడానికి జస్ట్ మనం ఆయిల్ అప్లై చేయాలి. ఇలాంటి పెనం లేదే సరిగా రాదే అని ఆలోచించకండి. ఒక ప్లెయిన్ ప్లాస్టిక్ పేపర్ పైన కూడా ఇది స్ప్రెడ్ చేసుకొని మనం చపాతి ప్యాన్ పైన ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని ఒక ముద్దలాగా చిన్న బాల్ లాగా తయారు చేసి ఈ విధంగా పైన పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్, మూడు వేళ్లతో మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్లోర్ ని బాగా పలచంగా ప్రెస్ చేసుకోవాలి, అప్పుడే మనకి రుచిగా ఉంటుంది. ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, బియ్యం పిండి రైస్ ఫ్లోర్ తినని వాళ్ళు ముఖ్యంగా జొన్న పిండి అయినా రాగి పిండి అయినా ఇది చేసుకోవచ్చు. ఆ కర్రీకి చాలా అద్భుతమైన టేస్ట్ని ఇస్తుంది. పిల్లలు ముఖ్యంగా అన్నం తినడానికి ఇష్టపడరు కదా, ఇలాంటి రైస్ ఫ్లోర్ రోటీ చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళకి ఎంతో ఇష్టపడతారు పిల్లలకి. సో ఇప్పుడు దీన్ని మనం కాల్చుకుందాం, ఫ్రై చేసుకుందాం. విధంగా చక్కగా రొట్టె రెండు వైపులా కాల్చుకోవాలి. వావ్, చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన బియ్యం పిండి రోటీ, రైస్ ఫ్లోర్ రోటీ విత్ మటికాయ కర్రీ ఈజ్ రెడీ టు ఈట్ నౌ. చూసారు కదండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా హెల్దీగా రెసిపీ మనం తయారు చేసుకోవచ్చు. మీరు జాగ్రత్తగా వీడియో గమనిస్తే నేను మీకు ఆప్షన్స్ ఇచ్చాను. రైస్ ఫ్లోర్ డైట్ ఉన్న వాళ్ళు తీసుకోలేరు. సో ఇన్ దట్ ప్లేస్ యూ కెన్ యూస్ రాగి ఫ్లోర్ అండ్ జావర్ ఫ్లోర్ కూడా. మెయిన్ గా పిల్లలు క్లస్టర్ బీన్స్ ఇలాంటివి ఇష్టపడరు. ఇలా కర్రీ రూపంలో చేసి రైస్ ఫ్లోర్ తో రోటీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్దీ వాళ్ళకి. సో ఇలాంటి సరికొత్త ఐటమ్స్ తో ప్రతి సాటర్డే మీ ముందు ఉంటుంది మీ రాగిని భూమ. సో ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే ముందుగా ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జీవించండి, జీవించనివ్వండి. ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన ఆచార్య శ్రీనివాస్ గారి దంపతులకు నా ధన్యవాదాలు. శాకాహార జగత్కై పోరాడుతున్న ఆ దంపతులకి నా కృతజ్ఞతాభివందనాలు.